అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ టెరెస్ గార్డెన్. ఇవాళ మన గార్డెన్లో అయితే చూస్తున్నారా, డ్రాగన్ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి. మొక్క అయితే ఇది చూస్తున్నారా, చాలా హెవీగా అయితే పెరిగిపోయింది. మనం 1.5 ఇయర్ అయిందండి ఈ మొక్క పెట్టుకొని. 1.5 ఇయర్కే మనకు ఇలా గ్రోతింగ్ అనేది అయింది. మనకి ఇక్కడ చూసుకుంటే చాలా హైట్లో అయితే ఫ్రూటింగ్ అనేది వచ్చిందండి. ఒక స్టెమ్కే చూస్తున్నారా, మనం ఇదైతే హార్వెస్ట్ చేసుకున్నాము. చూస్తున్నారా ఎంత చక్కగా, ఎంత హెల్దీగా అయితే వచ్చిందో. ఇక్కడ కూడా అలాగే మళ్ళీ నెక్స్ట్ బై నెక్స్ట్ మనకైతే ఫ్లవరింగ్ అయితే స్టార్టింగ్ అవుతుందండి. చాలా హెల్దీగా అయితే ఉన్నాయి కదా ఫ్రూట్స్. ఇక్కడ చూస్తున్నారంటే ఇక్కడ మళ్ళీ మనకు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే కిందకి వెళ్ళి చూద్దామండి, అటు సైడ్ కూడా ఉన్నాయి ఫ్రూట్స్, అవి కూడా హార్వెస్ట్ అయితే చేసుకున్నాము. మనం అయితే కిందకి అయితే దిగేసానండి. ఇప్పుడైతే చూస్తున్నారా నేను వేసుకున్న కంటైనర్ అయితే ఇది. ఎప్పుడు అయితే దీనికి ఎరువు కిచెన్ వేస్టేజ్ ఎక్కువ ఇస్తూ ఉంటాను, మనకు ఫ్రూట్ అనేది భిన్న అయితే స్టార్ట్ అయిపోతాయండి వచ్చే ఇయర్ లోపలే. ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ కూడా అయితే మనకు ఒక ఫ్రూట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మాగాలనుకుంటా, పర్లేదు అయినా మనం హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. మనకు 3 కాయలే బుట్ట అయితే నిండిపోయిందండి, చాలా చిన్నది అయితే తెచ్చాను. మనం ఇక్కడ కూడా అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాము. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఇంకో కాయ అయితే ఉందండి, మనకైతే రెడీ అవ్వలేదు అది, తర్వాత అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. ఇక్కడ చూస్తే మనకు స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అయితే చూడండి, మొక్క చాలా హెవీగా పెద్దదిగా పెరిగిపోయింది. ఇవి కూడా మనకు కాయలు అయితే కాస్త ఎల్లో అయితే వచ్చాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. మళ్ళీ మనకు పూత అనేది స్టార్ట్ అవుతుంది చూడండి, నెక్స్ట్ బై నెక్స్ట్ కాయలు అయితే రెడీగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ పూత అయితే పిందెలు అన్ని వచ్చాయి. ఇదైతే ఇంకా ఇంకా కాస్త అయితే ఉండాలి. ఇదైతే చూద్దాము, చాలా అంటే చాలా స్వీట్నెస్ అయితే ఉంటుందండి ఇది. చూస్తున్నారు కదా మనకు బుట్ట అయితే నిండిపోయింది. ఇటు సైడ్ అయితే ఇంకో సైడ్ అయితే వచ్చామండి. ఇక్కడ బార్బడోస్ చెర్రీ ఒక్క ఫ్రూట్ అయితే వచ్చింది, మనకు పూత అనేది స్టార్ట్ అవుతుందండి ఇప్పుడిప్పుడే. ఇది కూడా మనము హార్వెస్ట్ అయితే చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇన్ని ఫ్రూట్స్ అయితే మనకు హార్వెస్ట్ అయ్యాయో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.